రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం లాంటిది అయితే ఎంతో కాలంగా రక్తం లభ్యత అనేది రోజురోజుకు పెనుభూతంలా మారుతున్న సామాజిక సమస్యగా పరిణమిస్తోంది రోడ్డు ప్రమాదాలు క్యాన్సర్ చికిత్సలు తలసేమియా చికిత్స ప్రసవ సమయం ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది గత దశాబ్ద కాలంగా రక్తదానం గురించి అవగాహన పెరిగినప్పటికీ రక్త నిల్వలు సరిపడా ఉండటం లేదు ఆరోగ్యకరమైన ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా రక్తదాతగా మారడం మాత్రమే దీనికి పరిష్కారం ఈ విషయంలో అవగాహన కలిగిస్తూ రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా కావలి బ్రాంచ్ కావలిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు ద్వారా దాతల నుంచి రక్తాన్ని సేకరించి అత్యవసర సమయాల్లో రోగులకు అందజేస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పదకొండున కావలిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అంకురం ఏర్పడింది కావలి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేసిన డాకారపు రవిప్రకాష్ ఆలోచనలకు అప్పటి జిల్లా కలెక్టర్ డి సాంబశివరావు పురుడు పోశారు మొదట కావలి పట్టణ పరిధిలో సేవలు అందించిన రెడ్ క్రాస్ సొసైటీ ఆ తరువాత జిల్లా మొత్తం విస్తరించాయి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని సేకరించడమే కాకుండా మరణానంతర సేవలు విపత్తుల సమయంలో పేదలకు సహాయం చేయడం యోగా వంటి సేవలను కావలి రెడ్ క్రాస్ సొసైటీ ప్రజలకు అందిస్తోంది కావలిలోని బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏడు వందల ఎనభై ఆరు మందికి ప్రాణం పోశారు నిస్వార్థంగా చేసే ఈ సేవకి యువత రాజకీయ ప్రముఖులు ప్రభుత్వ ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రోత్సాహం లభించింది ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలను చేపట్టడానికి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి రెండు వందలకు పైగా సైన్యం సిద్ధంగా ఉంటుంది కోవిడ్ సమయంలోనూ ఈ సైన్యం అభాగ్యులకు అండగా నిలిచింది అవసరమైన వారికి వైద్యం ఆహారం మాస్కులు శానిటైజర్లు అందించడమే కాకుండా కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరిచింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావలి శాఖ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది కావలి పట్టణంలో రక్తదానాన్ని ఒక హ్యాబీగా నిర్వహిస్తున్న కొంతమంది యువకుల్ని అప్పటి జిల్లా కలెక్టర్ డాక్టర్ డి సాంబశివరావు గారు పిలిపించి నెల్లూరులో బ్లడ్ బ్యాంకు పెట్టబోతున్నాము దాన్ని సపోర్ట్గా ఉండాలని చెప్పి నైంటీ సెవెన్లో పిలిచారు తర్వాత తొంభై ఎనిమిది జనవరి పదకొండవ తేదీన కావలి రెడ్ క్రాస్ శాఖ స్థాపించడం జరిగింది మొదట ఒక ఇరవై మంది సభ్యులతోటి స్థాపించ స్థాపించాము ఇప్పుడు రెండు వేల రెండు వందల యాభై మంది వరకు సభ్యులు ఉన్నారు అదేవిధంగా ఇదే భవనంలో ఒక యోగా కేంద్రం అదేవిధంగా ఒక మరణాంతర సేవల విభాగం వ్యాక్సిన్ సెంటరు ఇవి నిర్వహిస్తున్నాం ఇవి కాక యూత్ రెడ్ క్రాసు జూనియర్ రెడ్ క్రాసు డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగము సర్వ్ అంటే సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్స్ యొక్క విభాగము ఇలాంటివి ఒక పన్నెండు విభాగాలు ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నాయి మదర్ చిన్నప్పటి నుంచి బ్లడ్ డొనేషన్ చేయాలని అని చెప్తూ ఉండేది కారణం కూడా ఏంటంటే మా నాన్నగారు ఇరవై ఆరేళ్ళు ఆర్మీలో పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో సికింద్రాబాద్లోని ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో మా మదర్ డెలివరీ కోసం ఉన్నప్పుడు నాకు కొంతమంది బ్లడ్ అవసరమైతే మా నాన్నగారు వేరే ఆన్ డ్యూటీలో వేరే చోట ఉన్నారు అప్పుడుండే ఎన్సీసీ ఎన్సిసి కేడెట్లు తర్వాత ఆర్మీ సిబ్బంది నా బ్లడ్ ఇచ్చారు మా అమ్మకి ఆ కృతజ్ఞ కృతజ్ఞతతోటి మనం బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పి మమ్మల్ని నేను ఆ స్ఫూర్తితో ఇప్పటికి డెబ్బై తొమ్మిది సార్లు రక్తదానం చేశాం కావలి రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా ఉన్న చాలామంది క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రస్తుతం కావలి రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా ఉన్న డాకారపు రవిప్రకాష్ ఇప్పటి వరకు డెబ్భై ఆరు సార్లు రక్తదానం చేయడం విశేషం అంతేకాదు ఆయన మూడు సార్లు ప్లాస్మా దానం కూడా చేశారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రక్తదానం చేయడానికి ముందుకొస్తున్నారు ఇక కావలి రెడ్ క్రాస్ సొసైటీ స్థానిక ప్రజలకు యోగా తరగతులు కూడా నిర్వహిస్తోంది ఇక్కడ యోగా చేస్తున్న వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యరీత్యా వయసు రీత్యా వాళ్ళందరూ కూడా మొబిలైజ్ అయ్యి ఈ ఆసనాలు వేయడంలో కానీ ఈ ప్రక్రియలు చేయడంలో కానీ తర్వాత అదేవిధంగా అవన్నీ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కానీ కూడా చేసుకుంటూ ఆరోగ్యంగా మన వాళ్ళు చెప్పినట్టు ఒక ఎనర్జీని తీసుకోవడానికి ఎంతో సహకరిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతూ ఉంటారు దీనికి సహకరిస్తున్నటువంటి రెడ్ క్రాస్ వారికి అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి ఇక్కడ పురప్రముఖులకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా దాదాపు యాభై బంగారు పథకాలు ఇక్కడ ఉండే వాలంటీర్స్ పొందారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను ముఖ్యంగా దీంట్లోకి రెడ్ క్రాస్లోకి నన్ను రావడానికి కారణం డాక్టర్ సాంబశివరావు గారు అంతకుముందు నేను బ్లడ్ డోనర్ యాక్టివిస్టుగా ఉండేవాడిని ఒక రెండు వందల మంది రక్తదాతల సూచీని నిర్వహిస్తూ ఎవరికన్నా బ్లడ్ అవసరమైతే పోయి వాళ్ళకి అవకాశం ఉంటే చెన్నై కానీ బెంగళూరు అదేవిధంగా హైదరాబాదు హార్ట్ ఆపరేషన్స్ కానీ లోకల్గా కానీ మేము సహకారం వాళ్ళకి తీసుకెళ్ళి బ్లడ్ డోనర్స్ అన్నారు ఎస్ఆర్ సూపర్ సైక్లోన్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని యొక్క ప్రకృతి వైపరీత్యాల్లో ఎనలేని సేవలు కావాలి రెడ్ క్రాస్ చొరవతోటి మన రాష్ట్రంలోనే ముందుగా వెళ్ళి అక్కడ సేవలు అందించింది ముఖ్యంగా కర్నూలు కానీ కేరళ శ్రీకాకుళం విశాఖపట్నం హుదుహుదు చెన్నై వరదలు ఇలాంటి వాటిల్లో ముందుగా వెళ్ళిన బృందంగా కావాలి రెడ్